అందరికీ నమస్కారం నా పేరు విద్యా బుద్ధరాజు ఇక్కడ నేను సిలికాన్ ఆంధ్ర మనబడి మార్కమ్స్ కార్బరో ప్రదేశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను ఎప్పటి నుంచో నా మధ్యలో ఉన్నవి ఒక రెండు విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఈ రోజుల్లో తెలుగు నేర్చుకోవడం చాలా ముఖ్యమైనది అయిపోయింది ఎందుకంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళలో వాళ్ళు చాలా భయాందోళనకి లోనవుతున్నారు ఎందుకంటే మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనే స్థితి వస్తుందా అని వాళ్ళ మధ్యలో ఒక ఆలోచన మొదలైంది కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న చిన్న పిల్లలకి మన మాతృభాష నేర్పిస్తామా లేదంటే మన పెద్దవాళ్ళని ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్తామా ఈ రెండాటిల్లో ఏది అనిపిస్తుంది మీకు తప్పనిసరిగా మన పిల్లలకే తెలుగు నేర్పించాలని అందరి కోరిక నా పేరు అంకిత దేశు నేను మనబడిలో ప్రసూర్ణంలో తెలుగు చదువుకుంటున్నాను తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం మన జీవన సౌందర్యం తేనె కన్నా తీయనైనది తెలుగు తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష ఈ చక్కని మన మాతృభాష కాపాడుకోవడం సజీవంగా ఉంచుకోవడం నిత్యనూతంగా మళ్లొచ్చుకోవడం మన కర్తవ్యం నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో సిలికానాంధ్ర వారి మనబడిని ప్రారంభించడం జరిగింది వారు అంకుల్ సహకారంతో మన టరాంటోలో గత సంవత్సరం రెండు ప్రదేశాలలో పదిహేను మంది పిల్లలతో ముగ్గురు ఉపాధ్యాయులతో ప్రారంభమైన మనబరి రెండవ సంవత్సరానికి నాలుగు ప్రదేశాలలో అరవై మంది పిల్లలతో పదకొండు మంది ఉపాధ్యాయులతో నడిచే స్థాయికి చేరుకుంది మేము తెలుగు భాష వ్రాయడం చదవడం మాట్లాడటంతో పాటు వ్యాకరణం కథలు పాటలు పద్యాలు ఎన్నో నేర్చుకుంటున్నాము పదజాలం చెత చేర్చడం శ్రవణం వంటి అభ్యాసాలతో ఎంతో సరదాగా మేము నేర్చుకుంటున్నాము ఇప్పుడు స్కార్బ్రో మార్గం ప్రదేశంలోని మనబడి పిల్లలు వారు నేర్చుకున్న తెలుగు పద్యాలు కథలతో మీ ముందుకి రాబోతున్నారు ఇక చూడండి నా పేరు తన్వి సాయి బు నేను నేను ప్రసూనంలో చదువుతున్నాను నేను ఇవాళ పదకొండు పువ్వులు చెప్తాను మల్లె పువ్వు సన్న జాజి పువ్వు గన్నేరు పువ్వు డిసెంబర్ పువ్వు గులాబీ పువ్వు చావంతి పువ్వు లెల్లి పువ్వు మందార పువ్వు డలియా దాడిమ్మ పువ్వు నా పేరు రేనా ఇప్పుడు మీ అంకిల పాట చెప్తాను ఒకటి 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 మానవులంతా ఒకటి రెండు 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 మంచి చెడు రెండు మూడు 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 జెండా రంగులు మూడు నాలుగు 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 ఆవకి కాలు నాలుగు ఐదు 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 చేతికి వేలు ఐదు ఆరు 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 ఋతువులు మనకి ఆరు ఏడు 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 వారానికి రోజులు మనకి ఏడు ఎనిమిది 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 దిక్కు దిక్కులు మనకి ఎనిమిది తొమ్మిది 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 గ్రహాల కూటమి తొమ్మిది పది 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 పాట పాపలు పాడే పాట ఇది నా పేరు జోషిత నేను ఒక పాట పాడుతాను కాలగజ్జ కంక నమ్మ వేగు చుక్క ముగ్గ బుగ్గ కాదు మూలుగా నీరు నీరు కాదు నెమ్మల బావి బావి కాదు పచ్చ కూర కాదు కాదు పండు పండు పాప కాలు తీసి పెట్టు అందరికీ నమస్కారం నా పేరు నీరజ చిమ్మట నేను మనబడిలో బాలబడి పిల్లలకి తెలుగు బోధిస్తున్నాను బాలబడిలో ముఖ్యంగా నాలుగు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరం లోపు వయసు గల పిల్లలు ఉంటారు వీరందరికీ రోజు వాడుకులో ఉండే భాష ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి వీరికి తెలుగుల మీద మక్కువ కలిగేలాగా వారి పాఠ్యాంశాలు రూపొందించబడ్డాయి చిన్న చిన్న కథలు చెప్పటం ఆ కథలకు సంబంధించిన ప్రశ్నలు వేసి వారి ద్వారా తెలుగులో మరలా తెలుగులో మాట్లాడించడం జరుగుతుంది చిన్న చిన్న పిల్లలందరూ తెలుగుని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే నాకు వినటానికి చాలా ఆనందంగా ఉంది వీరందరికీ తెలుగుని నేర్పించటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు లాక్ష్ నేను వారం రోజుల పాట పాడుతున్నాను ఆదివారం నాడు అబ్బాయి పొట్టే సోమవారం నాడు చొక్కాను తడిగే మంగళవారం నాడు మాటలను నేర్చే బుధవారం నాడు బుద్ధులను గడిపే గురువారం నాడు గురులను పూజించే శుక్రవారం నాడు సూక్తులను చదివే శనివారం నాడు సభల రాణించే పేరుంది మా వారు వారానికి రోజులు వేడు నా పేరు పాడు నేను ఒక పాత పాతున్నాను చెమ్మ చెక్క చరదీసి ముక్క అటు పోయంగా ఆరగించంగా ముస్యాల చెక్క ముక్కలేయక రత్నాల చెక్క రంగులేయక పండితుల పెళ్ళి బాయ్ వతం రంటి సుబ్బరాయిది పెళ్ళి చూసిపోతాం రంటి మా ఇంట్లో పెళ్ళి మళ్ళీ పోతామండి నా పేరు హవిక్ష నేను ఒక పాట పాడుతున్నాను ఈయనకమ్మ ఈయనకు ఏవో వెళ్ళంది ఈయనకు ఉపా వెళ్ళింది ఈయనకు ఉప నీవు తాకింది దీనికి ఏవో వెళ్ళంది ఈయనకు మా ఊనుకు మంచి నీరు తాకింది ఏనుకు బా వేసిన ఏనుకు బాగా మోసంది ఏనుగు అందరికీ అందరికీ నా నమస్కారము నా నా పేరు జననీ దేవి నేని నేను ఒక పాట చెప్పుతున్నాను ఆట ఆటల

അതെ മാം വെണ്ണ കണ്ണ വനാല കണ്ണ അമ്മ ബുദ്ധുലേ മാം കുറത്തെ അതേ മാക്കിഷ്ടം പാതാലേ മാക്കിഷ്ടം കുറക്കുന്ന പാതാല కే నా పేరు సుమేధన్ సుమేధన్వంతుడి మడబరిలో మేము తెలుగు వ్యాయడం చదవడంతో పాటు పక్షాలు తిథులు గొర నేర్చుకుంటున్నాం ఇప్పుడు నేను అన్ని తిథులు ఇంకా పక్షాలు తెలుగులో చెప్పుతాను పాడ్యమి విద్య తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఇంకా పౌర్ణమి పూర్ణిమ లేక అమావాస్య పౌర్ణమి నుండి అమావాస్య వరకు పదిహేను రోజులు కృష్ణపక్షం అని పిలుస్తారు అమావాస్య నుండి పౌర్ణమి వరకు పదిహేను రోజులు శుక్లపక్షం అని పిలుస్తారు ధన్యవాదములు నా పేరు సాయి సుజయ్ హనుమన్ గంద నేను ఇప్పుడు సుమితి శతకంలో ఒక పద్యం చెప్తాను రకుమి కసుగాయలు దూరకుమి బంధుజనుల బంధుజనుల దోషముసుమి పారకుమి రణమందున మీరకుమి మీ గురువులాజ్ఞ మేధిని సుమతి నమస్కారం నా పేరు రోహన్ సాయి బు నేను మనబడి లోపసునం చదువుతున్నాను మేము మనబడి కథలలో తెలుగు మాట్లాడటమే కాక అంకెలు కూడా ఎలా స సరదాగా నేర్చుకుంటున్నామో ఈ పరమాందేయ శిష్యులు కథ నాటకంలో చూడండి పరమాంధేయ గారికి పన్నెండు మంది శిష్యులు వాళ్ళు ఒకరోజు కట్టెల కోసం అడవికి వెళ్ళారు తిరిగి తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఒక వాగును దాటవలసి వచ్చింది వాగులు మునిగిపోతామేమో అని శిష్యులు భయపడ్డారు ఒక శిష్యుడు మనం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వాగు దాటుదాము అన్నాడు అలాగే వాళ్ళంతా వాగు దాటారు ఎప్పుడు మీరు నాటకం చూస్తారు ఆగండి ఆగండి అందరం వాగు దాటమో లేదో ఒకసారి నేను లెక్క పెడతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు మూడా వా మనలోకు ఒక్కడు వాగులు మురిగిపోయాడు భయపడకు నేను మళ్ళీ లెక్క పెడతా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అయ్యో నిజంగానే ఎవరు మునిగిపోయారా మూడోసారి నేను లెక్క పెడతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఆండ్రాయ్ రాయ్ ఒకడు మునిగిపోయాడయ్యో అయ్యో వాగు దాటుతుంటే మాలో మునిగిపోయారు అవునా చూపించు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఓహో ఇదా సంగతి ఒకసారి మళ్ళీ లెక్క లెక్క పెట్టుకుందామా మొదటి నువ్వు నిన్ను కౌంట్ లెక్క పెట్టుకో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అమ్మాయ అందరం ఉన్నాము సరిగ్గా వాగు దాటాము అందరికీ నమస్కారము నా పేరు నళిని దేవినేని నేను ఇక్కడ సిలికానాంధ్ర మనబడి వాళ్ళు మార్కం స్కార్బ్రో ప్రదేశంలో తెలుగు తరగతులు నిర్వహిస్తున్నారు అందులో నేను తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను ఇక్కడ పిల్లలకు తెలుగు నేర్పించటం నాకు చాలా సంతోషంగా ఉన్నది మనబడి రెండవ సంవత్సరాన్ని ప్రసూనం అని అంటారు అందులో ప్రసూనం విభాగంలో మూడు త్రైమాసికాలు ఉంటాయి ఒక్కొక్క త్రైమాసికానికి ఒక్కొక్క ఒక్కొక్క పుస్తకం ఉంటుంది ఆ పుస్తకం అయిపోయిన తరువాత వా వారికి పరీక్ష ఉంటుంది మొదటి పుస్తకంలో వాళ్ళు అక్షరాలను చిన్న పదాలను గుర్తించి రాయటము మరియు చదవటము గుణింతాలు ఒత్తులను రాయటము మరియు వాక్యాలు చదవటము అలానే పదబంధాలు వాతావరణము కాలాలు లింగాలు సమయము వేళలు పువ్వులు వంద వరకు అంకెలు ఇలాంటివన్నీ మొదటి పుస్తకంలో నేర్చుకుంటారు రెండవ పుస్తకంలో వాళ్ళు ఇంటి బయట లోపల ఇంటికి సంబంధించిన పరిసరాలు అట్లానే చదువుకోవటానికి సంబంధించిన వస్తువుల గురించి సమయము బట్టలు దుకాణాలు సంఘంలో వ్యక్తులు దిక్కులు ఆట స్థలాలు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అట్లానే పూజా స్థలము గ్రంథాలయము వీటన్నిటి గురించి రెండవ పుస్తకంలో నేర్చుకుంటారు మూడవ పుస్తకంలో వీళ్ళు పదజాలాన్ని ఉపయోగించటము వ్యక్తిగత పరస్పర ఇతరుల గురించి లింగాలతో సంభాషణలు చేయటము అట్లానే మనం చేసే పనుల గురించి మాట్లాడటం పద్యాలు పాటలు కథలు చెప్పటము వినటము వ్యాకరణబద్ధంగా వాళ్ళు వాక్యాలు మాట్లాడటము అవగాహన మాటలు విని బొమ్మలలో అడిగిన వాటిని గురించి వాళ్ళు గుర్తుపట్టటము విని చెప్పిన పనులు చేయటము విన్న విషయంలో క్రమం తప్పకుం క్రమం తప్పకుండా వాటిని గుర్తించటము అటువంటి విషయాలు ఈ ప్రసూనంలో నేర్చుకుంటారు నా పేరు నారు నేను ఎప్పుడు కాకి గురింతం చెప్తాను కాకి తలకట్టు ఇస్తే కా కాకి ఇస్తే కా కాకి గుడి ఇస్తే కి కాకి గుడి ఇస్తే కి కాకి కొమ్ము ఇస్తే కు కాకి కొమ్ము ఇస్తే కు काकी रुत्व मिस्ते क्रू काकी रुत्व दीर्घ मिस्ते क्रू काकी एत्व मिस्ते के काकी एत्व मिस्ते के काकी आयत्व मिस्ते काई काकी ओत्व मिस्ते को काकी अ ओत्व मिस्ते को काकी आउत्व मिस्ते खाओ कापाकना सुन्ना पैते कम कापाकना विसर्ग पैते कहा సో నేను ఎప్పుడు గురించి చెప్తాను కి కు నమస్కారం నా పేరు నేహ ధన్వంతరి మనమరిలో మేము వేమన శతకాలు నేర్చుకుంటున్నాము ఎప్పుడు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను అల్పుడప్పుడు పల్కు నాదరమ గాను సజ్జనుండు పల్కు చెల్లగాను కంచి మోగినట్లు కనుక మోగిన విశ్వదాభిరామ వినోవేమ దీనికి తాత్పర్యం ఏమిటంటే చెడ్డవాడు లేకపోతే విలువలేని వారు ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ మాట్లాడతాడు మంచివాడు తక్కువగా శాంతంగా మాట్లాడతారు అలాగంటే కంచు బంగారం చూడడానికి ఒకేలా ఉంటాయి కంచు విలువ తక్కువైనా ఎక్కువ శబ్దం చేస్తుంది బంగారం ఎంత విలువైనది అయినా శబ్దం చేయదు ధన్యవాదములు నా పేరు ధృతి సాయిబా తోరి నేను మన ప్రవేశం చదువుతున్నాను నేను ఎప్పుడు నీలి రంగు నక్క కథ చదువుతాను అనగనగా అడవిలో ఒక అల్లరి నక్క ఉండేది ఒకరోజు దానికి బాగా ఆకలి వేసింది తిండి కోసం అడవికి అడవికి దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళింది ఒక ఇంటి వెనుక పెద్ద బాణ కనిపించింది అందులో తినేందుకు ఏమైనా తప్పకుండా ఉంటుంది అనుకుని బాణలోకి దూకింది బాణలో బట్టలు ఉతికెందుకు పెట్టిన నీలి మందు ఉంది అందులో పడి నక్క కాస్త నీలి రంగులోకి మారిపోయింది వాగులో నీళ్ళు తాగుతూ తన రంగు మారింది అని గమనించింది నక్క తన గొంతు మార్చి అడవిలో ఉన్న జంతువులన్నింటికి నేను ఈ అడవికి కొత్త రాజుని అని ప్రకటించింది జంతువులన్నీ నీలి రంగు నక్కని చూసి చూసి భయపడేవి ఒకరోజు జంతువులన్నీ సమావేశమయ్యాయి అప్పుడు హఠాత్తుగా ఉరుములు మెరుపులతో పెద్దగా వాన కురిసింది వానలో తడిసిన నక్క అసలు రంగు బయటపడింది జంతువులన్నీ నక్కని గుర్తుపట్టి అడవి నుంచి బయ తరిమికొట్టాయి నీతి మోసం చేస్తే ఎప్పటికైనా బయటపడుతుంది పడుతుంది నా పేరు వచ్చే అనుమల్లా నేను ఒక జెండా పాట పాటను

నమస్కారం నా పేరు రోహన్ చోళ నేను ఇప్పుడు చిన్న పద్యం చెప్తాను ఎప్పుడు సంపద కలిగినా తప్పుడు బంధువులు బంధువులు పటి వారి ఎట్లా నాన్ గప్పలుగా చెవు నిండిన గప్పలు పటి వేలు చేవు సుమతి ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే పిల్లలు స్టార్టింగ్కి ఇప్పుడు నేను రెండు టర్ములుగా చెప్తున్నాను అందులో ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి పిల్లలకి తెలుగు అంటే ఒక భయం ఉండేది రాను రాను వాళ్ళకి అక్షరాలు ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళు ఆ భయం పోయి ఇష్టం కనిపిస్తుంది వాళ్ళల్లో వాళ్ళు ఎంత ఇష్టంగా ఉన్నారంటే నెక్స్ట్ వీక్ది కూడా వాళ్ళు ఏంటి చెయ్యాలి అని క్లాస్లో ఎంతో ఉత్సాహంగా అడుగుతూ ఉంటారు ఇంకొక చెప్పే విషయం ఏంటంటే చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళు వాళ్ళ సంతోషం వ్యక్తపరుస్తూ ఉంటారు ఇప్పుడు అందరూ కలిపి టీవీ చూసినప్పుడు స్క్రోలింగ్స్ వస్తూ ఉంటాయి మనందరికీ తెలిసిన విషయం అది ఆ స్క్రోలింగ్స్ చదవడానికి కూడా ప్రయత్నిస్తున్నారంట అది నిజంగా అభినందించాల్సిన విషయం పిల్లలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు అందుకని నేను కొన్ని పదాలు చెప్తాను పిల్లలు రాసి మీకు చూపిస్తారు నగరం నగరం రాయు గౌరవం ఐక మత్యం బాగా రాశారు కదండీ ఇదండి మా పిల్లలు ఇక్కడ నేర్చుకుంటున్నవి నమస్కారం నా పేరు విజయ్ బోయినపల్లి మా అబ్బాయి లక్ష్ వీరిక్కడ సిలిగోన్ ఆంధ్ర మనబడిలో బాలబడి దాంట్లో తెలుగు రాయడము చదవడము ఇంకా మాట్లాడడము నేర్చుకుంటున్నాడు మా ముగ్గురికి ఇక్కడ కెనడాలో పరదేశంలో మన భారతదేశంలో ఉన్నట్టు తెలుగు నేర్చుకుంటున్నట్టు నాకు చాలా సంతోషంగా ఉంది నమస్కారం నా పేరు నరేంద్ర పాతురి తను నీరజ చెమట మా పెద్ద పాప ధృతి తను ప్రవేశం చేస్తుంది మనబడిలో జోషిత పాతురి తను బాలబడి చదువుతోంది టొరంటో ఏరియాలో సిలికా వారు మనబడి పెట్టడం చాలా అభినందనీయం మాకు దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంతకుముందు ఇంటి దగ్గర ఇండియాలో మా అమ్మ నాన్నతో కానీ వాళ్ళ అమ్మా నాన్నతో కానీ మాట్లాడేటప్పుడు కొంతవరకు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండేది ఇప్పుడు వాళ్ళు తెలుగులో కొంచెం ఫ్రీగా మాట్లాడగలగటం వీళ్ళు కొన్ని మాటలు తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవడం జరుగుతుంది ఇది ఒక పాటు రెండవది తెలుగు భాష నేర్చుకోవడమే కాకుండా మనబడిలో గ్రామర్ కూడా చాలా వ్యాకరణం అనొచ్చు చాలా చక్కగా చెప్తున్నారు మేము కూడా నేర్చుకుంటున్నామని చెప్పొచ్చు కొన్ని మాటలు ఇంతవరకు విన వినవి కూడా మేము మనబడిలో చూస్తున్నాము ఆ రకంగా వాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది మూడవది ఇంతకుముందు యూట్యూబ్లో ఏమన్నా రై తెలుగు రై రైమ్స్ కథలు ఇలాంటివి పంచతంత్ర ఇలాంటివి చూసేవారు కానీ మరి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ మనబడికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత అవి కూడా బాగా చూస్తున్నారు ఇది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ యాక్టివిటీస్లో ఎక్కువ పాల్పంచుకునే కొద్దీ వాళ్ళు మన సంస్కృతి గురించి ఇంకా ఎక్కువగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ మనబడికి కావాల్సిన ఎటువంటి హెల్ప్ అయినా చేయడానికి మా కుటుంబం తరఫున రెడీగా ఉన్నాము మనం ఆ పదంలోనే ఉంది మనం అంటే మనం ఒక్కడనే కాదు మనతో పాటు ఉండే నలుగురు ఆ నలుగురు మాట్లాడే భాష మనలో ఉండేది తెలుగు ఆ తెలుగు భాష నేర్పించాలి మా పిల్లలకి మా పిల్లలు మాతోనే కాదు మాతో పాటు ఉండే వాళ్ళందరితో కూడా తెలుగులో మాట్లాడుతూ ఆ తెలుగు వృద్ధికి కారకులు అవ్వాలని కోరుకుంటున్నాం మనం మన పిల్లలు అడిగినవి చాలా వరకు కూడా కొనివ్వటం కానీ లేదంటే చేసి ఇవ్వటం కానీ ఇంకొక రకంగా కానీ వాళ్ళ ఆశలు లేకపోతే కోరికల్ని మనం నెరవేర్చడం జరుగుతుంది అట్లాగే మన తల్లిదండ్రులు అడుగుతుంది మా మనవరాళ్ళలో లేదంటే మా మనవాళ్ళతో కానీ తెలుగులో మాట్లాడాలనుకుంటున్నాం వాళ్ళు తెలుగు మాట్లాడితే వినాలనుకుంటున్నాం అలాంటప్పుడు వాళ్ళ కోరికను తీర్చడం కూడా మన బాధ్యతగా లేదు కర్తవ్యంగా అనుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నా పేరు శ్రీనివాస్ నా పేరు మాధవి మా పిల్లలు ఇద్దరు మనబడిలో విద్యార్థులు మా పెద్దవాడు ప్రవేశం చదువుతున్నాడు మా చిన్న బాబు బాలబడిలో మొదలుపెట్టాడు సో ఇద్దరు చాలా బాగా తెలుగు నేర్చుకుంటున్నారు మేము చాలా హ్యాపీగా ఉన్నాము నిజం చెప్పాలంటే మా అత్తగారు మా ఇద్దరికి ఇద్దరికీ తెలుగులో సంభాషణ చేయాలి మా పిల్లలు అని చాలా రోజుల నుంచి అనుకుంటాము ఎస్పెషలీ మా అత్తగారికి అసలు తెలుగు అస్సలు రాదు ఇంగ్లీష్ అస్సలు రాదు సారీ అండ్ తెలుగులో మాట్లాడాలని మా పిల్లలు అని చెప్పి చాలా స్ట్రగుల్ చేస్తూ ఉండేదాన్ని తను తెలుగులో క్వశ్చన్స్ అడిగినా వీళ్ళు మటుకు ఆన్సర్ మటుకు ఎప్పుడు ఇంగ్లీష్లోనే ఇచ్చేవాళ్ళు నౌ దే ఆర్ వెరీ హ్యాపీ దే ఆర్ ఏబుల్ టు టాక్ ఇన్ తెలుగు ఇప్పుడు నాది కూడా వింటున్నారు నేను కూడా కంటిన్యూస్గా ఒకవేళ ఫుల్ లైన్ తెలుగులో మాట్లాడలేను సో అట్లీస్ట్ మై కిడ్స్ షుడ్ లర్న్ దట్ అని చెప్పి నేను ఇక్కడ మా పిల్లల్ని జాయిన్ చేశాను మనబడిలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు టీచర్స్ చాలా బాగా ఎంగేజ్ చేస్తున్నారు పిల్లల్ని వీళ్ళకి కథలు పద్యాలు దానిలోని అర్థాలు మారల్స్ అండ్ వాల్యూస్ కూడా చాలా నేర్పిస్తున్నారు నాకు అది చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పిల్లలు ఎంతసేపు ఇంట్లో ఉండి తల్లి తండ్రి చెప్పడమే కాకుండా బయట టీచర్స్ మన తెలుగు వాళ్ళు నేర్పిస్తున్నవి వింటూ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అండ్ ఈ విషయంలో నేను ఎంత హ్యాపీ అంటే ఇలాంటి మారల్స్ వాల్యూస్ ఎప్పుడు పిల్లలు వింటూ ఉంటే ఫ్యూచర్లో పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు తప్పు దారిని అసలు పడరు అన్న నమ్మకం నాకు కలిగింది అందుకనే నా పిల్లలకి ఇప్పటి నుంచే మేము నేర్పిస్తున్నాము అండ్ వీఆర్ రియలీ వెరీ హ్యాపీ విత్ మనబడి నమస్కారం నా పేరు గీతా దేశు రెండు సంవత్సరాలుగా నేను మనబడిలో తెలుగు నేర్పిస్తున్నాను ఎంతోమంది తల్లిదండ్రులు చాలా ఉత్సాహంగా వాళ్ళ పిల్లల్ని చేర్పించారు సిలికాన్ ఆంధ్ర మనబడిలో మీ పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నందుకు చాలా సంతోషం మనబడిలో తెలుగు చదివిస్తున్న తల్లిదండ్రులు ఈ పాటికి వాళ్ళ పిల్లల్లో తెలుగు పట్ల మార్పు చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను వారందరూ మనబడి ద్వారా వాళ్ళ పిల్లలు పొందిన విజ్ఞానం వినోదం విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పది మందితో తెలు పంచుకొని తద్వారా వాళ్ళ పిల్లలు కూడా మనబడిలో చేరి తెలుగు నేర్చుకోవటానికి కారణభూతులవుతారని కోరుకుంటున్నాను ధన్యవాదం